నమస్కారం. ఇప్పుడు హంసద్ధన్ రాగంలో ఒక అంటే ఒక 7 ఫ్రేజెస్ తీసుకుని ఒక ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే, ఫస్ట్ ఫ్రేజ్ ముందర వాయించి, తర్వాత సెకండ్ ఫ్రేజ్ వాయించేటప్పుడు సెకండ్ ప్లస్ ఫస్ట్ అలాగే థర్డ్ ఫ్రేజ్ వాయించి 3+2+ అంటే ముందరవి యాడ్ చేస్తాం, ఫోర్త్ వాయించేటప్పుడు 4+3+2+ అలాగే ఆ రకంగా మూడు తాళంలో వాడు. ఫస్ట్ ఫ్రేజ్ అంటే ఇక్కడ తాళం మామూలుగా గంధర్వాలు అన్నిటి వేస్తాం, అంటే అదే తాళంలో లేదు. ఫస్ట్ ఫ్రేజ్ గెరీస్, నెక్స్ట్ సెకండ్ గపా గపా యాడ్ చేస్తాం. సో 2+ అంతా గప గెరీస్ థర్డ్ ఫ్రేజ్ గప నిప. సో గప నిప గప గెరీస్. ఫోర్త్ గపనిస నిప. ఫిఫ్త్ గపనిస రిస నిప. రిగరిసని గపనిస రిగరిసని గపనిస రిగ పగరిస నిప. గపనిస రిగ పగరిస నిప. గపనిస రిగ పగరిస నిప. గపనిస రిగ నిప. ఇక్కడికి ఒకటో కాలం. ఇప్పుడు సెకండ్స్ ఇవే సేమ్ అన్న, ఫస్ట్ది 2+ తర్వాత 3+2+ తర్వాత 4+3+2+ అలాగే సెవెంత్. ఈ రకంగా వస్తాం. ఇప్పుడు మూడవ ఈ రకంగా మూడు తాళాలు కూడా
ఫ్రేజెస్ ఏమో సెవెన్ ఫ్రేజెస్ తీసుకున్నాం. సెవెన్ తీసుకుని చెప్పాను కదండి ఆర్డర్, ఫస్ట్ ఒక ఫ్రేజ్ తీసుకుని నెక్స్ట్ సెకండ్ ఫ్రేజ్కి 2+1, థర్డ్ ఫ్రేజ్కి 3+2+1, ఫోర్త్ ఫ్రేజ్కి 4+3+2+1, అలాగే సెవెంత్ ఫ్రేజ్కి వచ్చేసరికి 7+6+5+3+4+4+3+2+1 ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే, ఇది ఎందుకంటే అంటే వరుసగా కాకుండా మనకి జిగ్జాగ్ మేనర్లో స్వరాలు అటు ఇటు అంట అలాగే. ఎందుకంటే అలా ప్రాక్టీస్ చేసే కన్నా అంటే ఒక వర్ణం వాయించేటప్పుడు కానీ లేదా పాడేటప్పుడు కానీ ఇలాగ అంటే జిగ్జాగ్ మేనర్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగా సర్కిల్ చేసే అంతా కూడా బాగా చేస్తుంది. ఇలాగే మొహం రాగులు తీసుకుని కూడా చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న ఫ్రేజెస్ అన్నీ కలుపుకుంటూ వస్తుంటే అప్పుడు హ్యాండ్ కూడా బాగా ఎడవి ప్రాక్టీస్ చేసేటప్పుడు అటు ఇటు మూవ్ ఆ రకంగా ప్రాక్టీస్ చేస్తాం. థ్యాంక్ యూ.